హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాష్టాగ్ హరీష్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎట్లున్నారు అందరూ? సో ఈ వీడియోలో అయితే నేను ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ చెప్దాం అనుకుంటున్నా. నేను ఫేస్ చేసిన, నేను ఊహించిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నాకు జరిగిన రియాలిటీ ఏంటో మీకు చెప్తాను. సో అది మీరు చూసుకోండి, మీకు అట్లా జరగకుండా. సో ఫస్ట్ ఏమంటే, నా వీసా అయిపోయింది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే, ఎర్లీగా వెళ్ళి ఏం చేస్తాం, మళ్ళీ 20 డేస్ మనకి అకామిడేషన్ ఉంటుంది, డాలర్స్ అవుతుంది, ఈ కొంచెం ఈ కాలేజీకి ఒక 5 డేస్ ముందు అట్లా వెళ్ళి కొంచెం అప్పుడు చూసుకుందాం అన్నట్లు నేను అనుకున్నా. అట్లనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, మనీ సేవ్ అవుతాయి కదా, డాలర్స్ కొన్ని రోజులు ఒక 20 డేస్ అకామిడేషన్ అని నేను అనుకున్నా. వచ్చేసిన అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఇంకా మనకు తెలుసు కదా, యుఎస్ నుంచి, అదే ఇండియా నుంచి యుఎస్ వచ్చామంటే మనకి పైసలు కావాలి, డబ్బులు, పార్ట్ టైం కావాలి. సో యూనివర్సిటీలో మనకి పార్ట్ టైమ్స్ ఉంటాయన్నమాట, వీక్లీ 20 అవర్స్ ఇస్తారు, అంతకంటే ఎక్కువ మ్యాక్సిమం ఎక్కడైనా. మనం వాళ్ళు హ్యాండ్ షేక్ అని ఒకటి ఉంటుంది, ప్రతి యూనివర్సిటీకి ఉంటుంది. దాంట్లో మనకు వాళ్ళు జాబ్స్ పెడుతుంటారు, మనం అప్లై చేస్తాం, ఇంటర్వ్యూలు పిలుస్తారు, సెలెక్ట్ చేస్తే వాళ్ళు జాబ్ ఇస్తారనమాట వీక్లీ 20 అవర్స్. ఇంకా బయట చేస్తారు కొంతమంది, అది ఇల్లీగల్ కింద వస్తుంది, కాలనీజీలో అయితే లీగల్ కింద వస్తుంది. సో నేను అట్లా వచ్చేసినాను, అది వీసా అయిపోగలోనే ఫ్లైట్ టికెట్ నేను అనుకున్నా, ఇంకేముందిలే మంచిగా వెళ్ళిపోయి సెట్ చేసుకుందాం, మంచిగా పోగలోనే పార్ట్ టైమ్ యూనివర్సిటీలో ఇంకా ఏడో బయట దొరుకుతుంది, చేసేసుకుందాం మంచిగా, డబ్బులు వస్తాయి అట్లా చేసుకోవచ్చు అని నేను అనుకున్నా. మొత్తం ఆపోజిట్ ఉంది. ఇక్కడ వచ్చిన పార్ట్ టైమ్స్ ఉన్నాయి, ఓకే, బయట ఉన్నాయి, అవి ఇల్లీగలు, మనం చేయకూడదు. ఇంకా కాలేజీలు అంటావా, ఆల్రెడీ మనకంటే ముందు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి అంతా వాళ్ళు తీసేసుకున్నారు. సో ఎట్లా, నేను ఎట్లా అంటే, లోన్ ఉంది కాబట్టి కొంచెం సర్వైవ్ అవుతున్నా. సో అక్కడ ఏం జరుగుతుందంటే, మనం అంతా ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తాం, ఏముందిలే పార్ట్ టైమ్స్ ఏవాడు దొరికితేలే చేసేసుకుందాం, సెట్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏదైనా తెలిసిన వాళ్ళు ఉండి, బ్రదర్స్ సిస్టర్స్ అట్లుండి, వాళ్ళైతే సేఫ్, ఏం కాదు. కానీ ఇట్లా ఏం తెలియకుండా వచ్చేసి సరే చెక్ చేసుకుందాం అంటే కొంచెం రిస్క్ అవుతుంది. బెటర్ ఏంటంటే, వీసా అయిపోయి యుఎస్ వచ్చేటోళ్ళు టెలిగ్రామ్లో గ్రూప్స్ ఉంటాయి కాబట్టి, ఆ యూనివర్సిటీలో ఎవరన్నా సీనియర్స్కి ఉన్న గ్రూపులు వాళ్ళకి మెసేజ్ చేయండి, అన్న ఇట్లా వస్తాం మేము, కొంచెం ఏమైనా అకామిడేషన్ ఉంటుందా ఏదన్నా కొంచెం వాళ్ళు, ఎందుకంటే సీనియర్ రిఫరెన్స్ ద్వారా వెళ్తే మనకి ఏదైనా త్వరగా దొరుకుతుంది, కొంచెం వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి. సో ఏం చేస్తారంటే అట్లా చేయండి, వీసా అయిపోయిన వాళ్ళు మీరు వచ్చేస్తాం కదా, పార్ట్ టైం దొరికేస్తుంది సింపుల్గా అని చెప్పేసి అయితే వచ్చేయకండి. అట్లీస్ట్ ఒక 3 మంత్స్ సర్వైవ్ అయ్యేటట్టు అయినా కానీ మీరు మనీ తెచ్చుకోండి, ఎందుకంటే దొరకవచ్చు దొరకపోవచ్చు, మనం గెస్ చేయలేం. 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఏంటంటే కొంతమంది గ్రాడ్ అయిపోయి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ప్లేస్లోకి అట్లీస్ట్ మనం రానికి ట్రై చేయొచ్చు. సో ముందే మనం దొరికేస్తుందిలే అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డబ్బులు తెచ్చుకోకుండా బిస్కెట్ అవ్వద్దు. అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ సర్వైవ్ అయ్యేటట్టు తెచ్చుకోండి, వచ్చినప్పుడునే దొరికి ఈ లోపల దొరికితే హ్యాపీ, లేకపోతే అట్లీస్ట్ ఆ 3 మంత్స్ అయినా మీరు సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా లోన్ ఉన్న వాళ్ళు ఏంటంటే యూజ్ చేసుకుంటారు, అది వేరే మ్యాటర్ అది. సో అదనమాట, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే ఇట్లా ఉండదు. అంటే మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉండి ఏమన్నా వాళ్ళు హెల్ప్ చేస్తే అది ఓకే, అది సెకండరీ. నార్మల్గా వచ్చి చేసేసుకుందామంటే అసలు మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి ఆపోజిట్గా ఉంటుంది. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే, అక్కడ ఉన్న వచ్చే ముందు ఆ యూనివర్సిటీలో ఉన్న సీనియర్స్ని, వాళ్ళని కొంతమందిని కనుక్కోండి, ఇట్లా వస్తున్నాం, ఏమన్నా అకామిడేషన్ ఉంటుందా, ఎంత పడుతుంది ఏంది అంతా కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి డబ్బులు అయితే తెచ్చుకోండి, అట్లీస్ట్ 3-4 మంత్స్ సర్వైవ్ అయ్యేటట్టు అయితే తెచ్చుకోండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. సో అది కాసి ఎవరిని వచ్చేవాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక్కడ వచ్చి జాబ్ దొరికేసి చేసేసుకుందాం, ఓ డబ్బులు వచ్చేస్తే ఇంటి పంపించేసుకుందాం, ఎడగట్టేసుకుందాం, అంత సీన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలామంది వచ్చేసిన ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ దొరికే ఛాన్సులు లేవు. సో అంత ఎక్స్పెక్ట్ చేయకుండా దొరికినా కానీ మన ఖర్చులకు వస్తే చాలన్నట్లు ఉంది సిచ్యువేషను. సో అట్లా చూసుకోండి చాలు, మన ఖర్చులు కొట్టేటట్టు ఇంటికాడికి పంపించేసి ఓ అది చేద్దాం ఇది చేద్దాం అంత అయితే ఉండదు. సో ఎవరిని వచ్చేవాళ్ళు అయితే కనుక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఇక్కడ లేకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. నార్మల్గా రండి, సరే చాలు వీసా వచ్చింది అట్లీస్ట్ ఆడికి వెళ్ళి తర్వాత చూసుకుందాం అన్నట్లు జస్ట్ నార్మల్గా రండి, మీకు బాగుంటుంది.
ఏదైనా ఉంటే వాళ్ళ సీనియర్ సజెషన్స్ వాళ్ళు తీసుకోండి. సో అంతే గాయస్, ఇంకా ఈ వీడియో అయితే మీకు అదే చెప్దాం అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రియాలిటీలో ఉండదు. నేనంతే ఎక్స్పెక్ట్ చేసిన రియాలిటీ అట్లా లేదు, అంత ఆపోజిట్ ఉంది. సో మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేసి అయితే రాకండి, జనరల్గా రండి. వీసా వచ్చింది చదువుకుందాం అన్నట్లు రండి, దొరికితే వెళ్ళండి, గుర్తు చేసుకోండి. అట్లీస్ట్ ఖర్చులకైనా వస్తాయి, అంత సెట్ అవుతుంది, లోన్ ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే, వీసా అయిపోయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు యూనివర్సిటీకి రావడానికి ట్రై చేయండి. ఎర్లీగా వస్తే ఏంటంటే, ఇక్కడ ఎవరో ఒకరు పరిచయం అవుతారు, పెద్ద అన్నవాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఇంకా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, వాళ్ళ ద్వారా ఉంటాయి కొన్ని. అట్లా మనం ఎర్లీగా వస్తే పార్ట్ టైమ్స్ కానీ ఏమైనా చూసుకొని ఛాన్స్ ఉంటుంది. ఇట్లా కొంచెం సేవ్ చేసుకుందాం మనీ అని అయితే ఎక్స్పెక్ట్ చేసి అట్లా అనుకొని రావద్దు. ఎందుకంటే నేను అట్లా అనుకునే వచ్చిన, బట్ ఇక్కడొచ్చి అంత రివర్స్ అయిపోయింది. సో నేను కూడా ఇక్కడికి వచ్చినాక అరే ఎర్లీగా వస్తే బాగుండేది అనిపించింది. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి, ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది. త్వరగా వచ్చేయండి, చూసేసుకోండి, సెట్ చేసుకోండి, అంతే అంతే గాయస్. సో అంతే గాయస్ ఈ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్.